పట్టుకోవడానికి అవ్వట్లేదు, అందుకనే నేనైతే ఇలా మోసుకొని వెళ్తున్నాను. బాగుందా? పైన పెట్టున్నాను, కొద్దిగా అయితే గుమ్మడి రోడ్లు కట్ చేస్తాను. మా అత్త తీయమంటుంది కదా, మరి కూర కావాలి కదా. ఇంతే ఫ్రెండ్స్ గుమ్మడి రోడ్డు, కొత్త గుమ్మడి రోడ్డు అండి. మీరు తిన్నారో లేదో మరి కామెంట్ చేయండి. నేనైతే గుమ్మడి రొడ్డల కోసం వచ్చాను చేనుకాడ. గుమ్మడి ఆకులు అదే గుమ్మడిలు ఇంకా కాయడం ఇంకానే. నేనైతే రొడ్డలు కోస్తున్నాను. కత్తి లేదు, ఏం లేదు, చెయ్యితోనే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబర్లు చాలా అయితే చాలా కష్టపడతారు, ఎందుకంటే తీయాలి, మిక్సింగ్ చెయ్యాలి, తీసేవాళ్ళు లేకపోతే ఇంకా ఇబ్బంది. నేనైతే చాలా ఇబ్బంది అవుతూ ఉంటాను తీసేవాళ్ళు లేక. యూట్యూబర్లకే తెలుసు ఈ విషయం. అయితే నిజంగా చాలా కష్టపడాలి, నిద్ర లేకుండా కష్టపడాలన్నమాట. యూట్యూబ్ అంటే ఊరకే కాదు ఫ్రెండ్స్, చాలా కష్టపడాలి. కామెంట్లు ఇవ్వాలి, తమ్మినాయిలు చెయ్యాలి, వీడియో తీయాలి, మిక్సింగ్ చెయ్యాలి. మిక్సింగ్ చేసిన తర్వాత అయితే యూట్యూబ్లో అప్లోడ్ చెయ్యాలి. అక్కడ అదే డేటా ఉందా లేదా చూసుకోవాలి, డేటా ఉంటేనే అప్లోడ్ అవుతుంది కదా వీడియో. అందుకే చాలా చాలా కష్టపడాలి. యూట్యూబ్ అంటే ఊరకే కాదు ఫ్రెండ్స్, నిజంగా యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూడండి నా చేతలు ఎలా అయిపోయాయి చూసారా. ఇప్పుడే తీయదుంపలు నాటేసి వచ్చాను ఫ్రెండ్స్, తీయదుంపలు అన్నమాట. చాలా మంచి గాలేస్తుందో చూడండి. నేను ఒక్కరే కాబట్టి ఎవరు తీసేవాళ్ళు లేరు. మా అబ్బి బాగానే తీస్తుంది, హెల్ప్ చేస్తుంది. కానీ మరి ఈరోజు అయితే ఆడుకోవడానికి అయిపోయింది దానికి. నేను దామా వీడియో తీద్దు అనేసి అంటేనము వచ్చేసి ఏమందంటే తీస్తానమ్మా అనుకునే గడికే వచ్చింది, మళ్ళీ అయితే వెళ్ళిపోయింది. కుక్క, నేను కుక్క పట్టుకొని ఉండాను కదా చిన్న కుక్కని, ఆ కుక్కని పట్టుకొని అయితే పారిపోయింది. నేను వస్తాను అనేసి కుక్క పట్టుకొని పారిపోయింది అనమాట. నువ్వు బాగానే పెంచున్నాను, ఓన్లీ చెయ్యితో కట్ చేస్తున్నాను చూడండి, కత్తి లేకుండా. ఇది కడుక్కోవాలి కదా, ఇలా అయిపోతుంది. మా అబ్బి వెళ్ళిపోయింది వీడియో తీయమ్మా అనేసి అంటే సపోర్ట్ లేదు. ఊరికి వచ్చింది కదా ఆడుకోవడానికి పారిపోయింది. ఊరు వస్తే మా అబ్బి దొరకదండి వచ్చి. చూడండి ఇది సరిపోద్దేమో, అది అక్కడ కొద్దిగా పెట్టి ఉన్నాను, పోసాను కొన్ని. మళ్ళీ ఏదైతే వెళ్ళిపోయాలి, కిందకు ఉన్నాయేమో, కిందకు చూస్తాను. ఏదో కూర అంటుంది నాకు అర్థం కాదు మా అత్త, కోసి తీసుకెళ్ళు అనేసి అంటుంది. భయం లాగా ఇటు పాములు ఉంటాయి కదా, ఇటు అయితే భయమే దూరడానికి, అందుకే భయం వేసి తీస్తున్నాను. వీటెల్ చూస్తాను ఇక్కడ ఉన్నాయో లేదో. దీన్నే తీయి తీసుకెళ్ళు అంటుంది. కొనుక్కొని తింటారు కదా, కోసి తీసుకెళ్ళు అంటుంది. కట్ చేస్తాను. అప్పరే అమ్మ ఇదిగో చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి కిందన, చాలా ఉన్నాయి. గోంగూర ఇది ఎలా కట్ చేయాలబ్బా, తీసుకెళ్ళమంటుంది కదా. కట్ చేస్తాను మొక్కలు, కొమ్మలు కట్ చేయాలా లేకపోతే ఆకులు కట్ చేయాలా తెలియట్లేదు. ఇలాండి వచ్చే వారం తీస్తాను గోంగూర. ఇప్పుడైతే ఈ గుమ్మడి ఆకులు తీసాను కాబట్టి. ఇక్కడ చూడండి బుల్లు బుల్లు టమాటా. ఈ రెండు రోజులు టమాటా అయితే కొనలేము, చాలా కాస్ట్లు అయిపోయి ఉన్నాయి బుల్లి టమాటాలు. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూర కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి కాకరకాయలు, కాకరకాయ చిన్న కాకరకాయ, కొండ కాకరకాయలు అంటారు, చిన్న వస్తాయి అన్నమాట. ఇందులోనే చాలా చిన్న వస్తాయి ఇగో చూసారా, కానీ బాగుంటాయి అబ్బో కూరలకి చాలా బాగుంటాయి. ఇగో చాలాసార్లు మేమైతే వండుకొని తిన్నున్నాము బుల్లి, ఏంటంటారు కాకరకాయలు అన్నమాట, కొండ కాకరకాయలు అంటారు వీటిని. చిన్నవి చూడండి, చిన్నవి పువ్వులు కూడా పూస్తున్నాయి.
ఎక్కువ కొయ్యాలి కదా, కిందనైతే బోలెడు ఉంటాయి. ఇగో చూడండి ఎన్ని కాసు ఉన్నాయో, ఇగో చాలా కాసు ఉన్నాయి. మా ఊర్లో అయితే చింతపండు మొక్కలు లేవు, చిన్నది చూడండి ఇప్పుడు అవుతుంది మాది. ఎన్ని మొక్కలు, రెండు అనుకుంటా, అదొకటి ఇదొకటి చింతపండు మొక్క మా మాయగారు నాటారు. దానికైతే కట్ చేస్తానబ్బా, సరిపోతుంది. ఊర అయితే బోలర్ కట్ చేస్తాను, రాత్రి వండుకోవచ్చు. టైం అయిపోయింది, ఇప్పుడైతే వెళ్ళిపోవాలి కదా. చూడండి ఇవి అయితే తెలుసు కదా, ఇందాక చెప్పాను కందిపప్పు తయారు చేస్తారు కదా, టోర్లకి ఇస్తారు వీటినే కందిపప్పు మొక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్, సపోర్ట్ చేయండి. పట్టుకోవడానికి అవ్వట్లేదు, అందుకనే నేనైతే ఇలా మోసుకొని వెళ్తున్నాను. బాగుందా, గాలి వేస్తుంది, పడిపోద్దా ఏంట. వేరుశనగలు కూడా అయిపోయి చాలా బాగుంది చూడండి. మా ఇంటి ముందు కూడా ఇక్కడ కూడా బాగుంది చూడండి. పోయాల మల్లెపూలు అన్నది ఇందాక కోసింది అయితే నేనైతే కడిగేసి రెడీగా పెట్టున్నాను, ఊర వండుతాను అన్నమాట. చూడండి వీడియో అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇదిగో కెట్ట చేసి అయితే కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసి అయితే ముందుగా ఇవి వేయాలి, కిందన చెయ్యాలన్నమాట. ఈ ఆకుల తర్వాత వేయాలన్నమాట, ఉడకదు కదా. నేనైతే కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కట్ చేసాను కదా, ఇవి రొడ్డలు ఒకవైపు పెట్టాను, ఆకులు ఒకవైపు పెట్టాను అన్నమాట. కట్ చేశాను. ఊరకైతే మిరపకాయలు, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేయాలి. ఆయిల్, ఆయిల్ అయితే లైట్గా వేసుకోవాలన్నమాట. ఈ రొడ్డలు ముందే వేసుకోవాలి, ఈ రొడ్డలు చూడండి. తర్వాత వచ్చేసి ఆకులు వేయాలి. ఇందులో అయితే ఏం వేయనక్కర్లేదు, ఉల్లిపాయలు, మిరపకాయలు, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి సాల్ట్ అంతే. ఏం వేయనక్కర్లేదు, కారం కానీ పసుపు కానీ వేయకూడదు అన్నమాట. ఓన్లీ సాల్ట్ వేసుకోవాలి. గుమ్మడాకులు అయితే పొయ్యి మీద ఎత్తేసాను, కాసేపు అయితే మూతేసి పెట్టేద్దాం. 10 నిమిషాల తర్వాత అయితే తీసి చూస్తున్నాను. బాగా చూడండి, కలపాలి కదా, కలుపుతాను. సిరా ఫుల్గా వేసాను కదా, ఉడుకుతూ ఉడుకుతూ అయితే కొద్దిగా అవుతుంది. కాసేపు మళ్ళీ మూతేసి పెడదాము. ఓపెన్ చేస్తున్నాను మళ్ళీను. వా చూడండి ఎంత కొద్దిగా అయింది. కూర అయితే చాలా చాలా బాగుంది, ఎందుకంటే కొద్దిగా తిన్నాను అన్నమాట. చూడండి ఎంత కొద్దిగా అయింది. అంతేనండి, గుమ్మడి రొట్టెలు అంటే సింపుల్ వండుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. బాయ్ బాయ్.